అందరికీ నమస్కారం ముందుగా మూడవ రోజు శరన్నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మాతగా ఆ జగన్మాత దర్శనమిస్తుంది గాయత్రీదేవి చాలా విశిష్టత కలిగిన అవతారం వేదాలకే ఆవిడ అధిపతి తెలివిని బుద్ధిని ఇస్తుంది కాబట్టి అందరూ కూడా భక్తితో గాయత్రీదేవిని పూజించి మంచి జ్ఞానాన్ని పొందండి ఇక ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చెప్పిన విషయాలు మీకు యూజ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరిచ్చే సపోర్ట్ వల్లే మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ నేను చేయగలుగుతాను ఓకే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రేపు అనగా ఇరవై పది రెండు వేల ఇరవై శరన్నవరాత్రులలోని నాలుగవ రోజు తిథి చవితి ఈ ఈరోజున దుర్గామ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా కొలుస్తారు ఆ తల్లి పేరులోనే ఉంది అన్నం అనేది అంటే అందరికీ అన్నం పెట్టే అమ్మ ఆ అన్నపూర్ణాదేవి మనం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని వారు ఆధారపడేది అన్నం మీదే కదా కాబట్టి ఈ రోజున అందరూ కూడా ఆ తల్లిని అత్యంత భక్తితో సేవించండి అలాగే ఆ మహాతల్లి ఎడమ చేతితో బంగారుపు గిన్నెను కుడి చేతితో బంగారుపు గరిటెను పట్టుకుని సాక్షాత్తు ఆ మహాదేవుడికే భిక్షణ వేసిందట అన్నపూర్ణాదేవి కాశీలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉందని అందరికీ తెలిసిన విషయమే అందుకే కాశీలో ఎప్పుడూ కూడా నిత్యాన్నదానం ఉంటుంది అక్కడ ఎవరికీ భోజనానికి లోటుండదు ఎక్కడి నుండి వెళ్ళినా సరే అక్కడ కడుపు నిండుతుంది నిత్యానందకరీ వరభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాకిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధేశ్వరి భిక్షే కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరి ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా పఠిస్తే మన ఇంట్లో ఆహారానికి కరువు ఉండదట అలాగే ఆహారాన్ని మాత్రమే కాదండి జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుందట ఆ అన్నపూర్ణాదేవి సాక్షాత్తు ఆ పరమశివుడే తల్లిని భిక్ష అడిగాడంట ఏమని అంటే జ్ఞానవైరాగ్య సిత్యర్థం చ పార్వతి అని అడిగాడంట అనగా జ్ఞానాన్ని వైరాగ్యాన్ని రెండింటినీ కూడా భిక్ష వేయమని అర్థం అంటే మన కడుపు నింపడంతో పాటు మనకి తెలివిని జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది అందుకే ఈ నవరాత్రులలోని ఒక రోజున ఆ తల్లిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి పూజలు చేస్తారు దుష్ట రాక్షస సంహారం చేయడంతో పాటు అందరికీ ఆహారాన్ని ఇవ్వమని పూజిస్తాం ఇక ఈ నాలుగవ రోజున ఆ దుర్గామాతని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించి ఆ తల్లికి దద్దోజనం అల్లంగారెలు ఇంకా ఇంట్లో భోజనానికి ఏ రకాలైతే వండుకుంటారో అనగా అన్నం పప్పు పులుసు పెరుగు అన్నీ కూడా ఆ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి అలాగే ఈ రోజున అమ్మవారికి గంధం రంగు చీరను అలంకరించాలి అలాగే పూజ చేసేవాళ్ళు కూడా గంధం రంగు చీర ఉంటే గనక దానిని కట్టుకుని పూజను చేసుకుంటే మంచిది ఇక ఈ రోజున అమ్మవారికి పఠించాల్సిన స్తోత్రం సంపూర్ణ కలసం పుత్రమేవచ పద్మాభ్యం రుధిరాపుత్రమా ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహం అందరిపైనా ఉండాలని ప్రపంచంలో ఎవరికీ కూడా తిండికి లోటుండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ రేపటి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు